సమీపిస్తా ఉంది కాబట్టి ప్రజలు ఎవరికీ కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి జ్ఞాపక శక్తిని కాస్తంత పెంచేందుకు కొన్ని మాటలు చెప్తాను ఈ పెద్ద మనిషి ఈ బాబు ఈ చంద్రబాబు ఏనాడు కూడా ప్రజలకు మంచి చేసి ఈ పెద్ద మనిషి సీఎం కుర్చీలో ఎప్పుడూ కూర్చోలేదు తాను తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో లేక తాను చేసిన మంచి పనుల వల్లనో ఈ బాబు ఏనాడు కూడా సీఎం కాలేదు ఈ పెద్ద మనిషి సీఎం ఎలా అయ్యాడో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీ అందరికీ కూడా అర్థమవుతుంది మొట్టమొదటిసారి ఈ మనిషి సీఎం అయ్యాడు సొంత కూతుర్ని ఇచ్చిన మామ ఎంటి రామారావును వెన్నుపోటు పొడిచి రెండోసారి సీఎం అయ్యాడు రెండోసారి సీఎం అయ్యాడు అప్పటిలో కార్గిల్ యుద్ధం పుణ్యాన మళ్ళీ మూడోసారి సీఎం అయ్యాడు ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపించి రైతన్నలకు రుణమాఫీ అంటూ 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పి చదువుకుంటున్న పిల్లల్ని కూడా వదలకుండా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి జాబ్ రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఎంతగా రైతులను మోసం చేశాడు ఎంతగా అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు ఎంతగా అవ్వ తాతలను సైతం వదలకుండా పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడో మనం అందరం చూశాం కాబట్టి 2019లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి గువ్వ కుయ్ అనిపించే విధంగా సౌండ్ కూడా రీసౌండ్ వచ్చే విధంగా ఏకంగా 175 స్థానాలకు 151 స్థానాలతో మీ బిడ్డను గెలిపించారు గత చంద్రబాబు నాయుడు గారి పాలనను గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా గత చంద్రబాబు నాయుడు గారి పాలనను మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో మిగతా సామాజిక వర్గాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంత చులకనో గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిలోనూ వ్యక్తి నోట్లో నుంచి వచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ వ్యక్తిల తోకలు కత్తిరిస్తా కబడ్దారన్న ఈ మాటలు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి అక్క చెల్లెమ్మల మీద తనకున్న చులకన భావన కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి చులకన భావనతో మాట్లాడిన మాటలు కూడా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇలా సమాజం మీద ప్రేమ గాని రైతుల పట్ల గౌరవం గాని అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల శ్రద్ధ గాని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల పట్ల కమిట్మెంట్ కాని ఇవేవీ కూడా లేని ఇలాంటి నాయకుడు ఎవరికి మేలు చేయగలుగుతాడు ఎప్పుడైనా మేలు చేశాడా ఇలాంటి వారిని నమ్మగలవా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.